పరిశుధ్రమైన తండ్రి ఏసుక్రీస్తు ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రశస్త మనసు మాకు చెందుకే స్తోత్రముడు ప్రమణేశు క్రీస్తు నామని పరిశుద్ధాత్మ ద్వారా మీతో మేము అన్యోన్యమైన సహహాసం కలిగి ఉన్నట్లు మా ఆత్మను విమోచించి మీ ఆత్మ నా హృదయముడు రెండవ క్రింద ఒకటి అధ్యాయం చివరి వచ్చిన ప్రకారం ఎపిసి ఒకటి అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచ్చిన ప్రకారం మా హృదయాల్లో ముద్రించి ఎరదగిన అన్యోన్యమైన సహాసం ప్రార్థన వాక్య ధ్యాన పరిశుద్ధుల సహహాసములు మహిమగల పరిచయం ద్వారా కలిగి ఉండి మొదటి హాన్ మొదటి అధ్యాయం ఏడు వచ్చిన మొదటి హాన్ మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాన్ని మేము నిత్యము అనుభవించవచ్చు నీ యొక్క స్వరాన్ని వినగలగవచ్చు మా ప్రముడి శ్రీక్రీస్తు మహిమ ప్రత్యక్షం ఆకాశమండల మీదకి వచ్చినప్పుడు అక్కడి నుండి వచ్చే బోర శబ్దాన్ని సహా వినగలిగి మొదటి కొంత పదిహేను అధ్యాయం యాభై నుండి యాభై నాలుగు వచ్చిన ప్రకారమై క్షణంలో మార్పు చెంది మహిమ శరీరంతో మా ప్రభువును కలుసుకున్నట్టుకి మాకు ఇచ్చిన ఆధిక స్తోత్రములు అహోతి చేతనే ఈ సమయంలో సహా వాక్క ధ్యానం నిమిత్తం వచ్చాం మా ప్రభు సుఖిస్తూ రాకడ విషయమైన ఈ ధ్యానంలో మాకు సహాయం సహాయమునిచ్చి మినామునికి మహిమ తెచ్చుకొని అపవాదక కలగ కలగచేమని అచల్పుడును అయోగ్యను నిష్కొని దాస్తున్నాను నామ చేసుకొని మీ ప్రక్షేమ కోసమై మినమహం కోసమై మీ నోటికి బోరుగా మీ చేతిలో సాధనంగా వాడుకోమని విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన మనస్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ మిన్ ప్రభుని యేసుక్రీస్ యొక్క రాకడ విషయమైన జానం నిమిత్తం మతై స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం మూడు నుండి యాభై ఒకటో వచ్చిన వరకు మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ముప్పై ఏడవ వచ్చిన వరకు లూకా స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం ఏడు నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు లేఖన భాగములను మనం చదవవలసి ఉన్నది ప్రమణేశ్వర క్రీస్తు గారి ఆకరణ ధాన్యాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై చని వరకు ఉన్న లేఖనములను ప్రగంటి గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు ఉన్న ఈ లేఖనములతో పోల్చి చూడవలసి ఉంది ఎందుకనగా ప్రభునే స్వీకరిస్తూ రాకడా అనేది దానిల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు ఉన్న వాక్యములు నుండి తీయబడి అది కొత్త నిబంధన ఎంతంతటా కొనసాగచ్చు చివరికి ప్రకటిన గ్రంథం ఆరు ఉపాధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది అధ్యాయం చివరి వరకు లేఖన భాగంలో ప్రత్యక్షం గనక మనం ప్రకటిన గ్రంథం అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది అధ్యాయం ఒకటి వచ్చి నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకండ గురించి మనకు అర్థం కావాలంటే తప్పనిసరిగా దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ నుండి ఇరవై ఏడవ వరకు ఉన్న ఈ లేఖన భాగాలు మనకు అర్థం అవ్వాలి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలను మన మోకాల మీద ప్రార్థనాపూర్వకంగా ధ్యానించవలసిన వారు ఉన్నాం మరియు మత్త ఈ స్వార్థి ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది పదమూడవ వచ్చిన వరకున్న ఈ లేఖను ప్రగణ గంధం అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచన వరకు ఉన్నటువంటి లేఖనులతో పోల్చి ధ్యానించాలి ఎందుకంటే మత్త స్వార్థి ఇరవై నాలుగో అధ్యాయం నుండి పదమూడవ చముల ప్రముణి సుఖిస్తూ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన విషయాలే మహిమలో వ్యూహానికి ప్రత్యక్షమై ప్రకటన అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచన వరకు విషయాలు చెప్పాడు కనుక ఈ రెండింటికి ఉన్నటువంటి పోలికలను కూడా మనం ధ్యానించి చూడాలి ఇప్పుడు మత్తయి స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో క్రీస్తు విరోధి లేక అబద్ధ ప్రభక్తలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం దానికి సమముగా ప్రకటన ఆరు అధ్యాయం ఒకటి నుండి రెండవ వచ్చిన వరకు తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి క్రీస్తు విరోధి అని మనం జానించగలిగాం మతయ్య స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం ఆరు వచనంలో యుద్ధాన్ని గురించి ప్రభు గురించి చెప్పి ఉన్నాడు దాన్నే తన దాసరిని యోహానుకు ప్రకటన ఆరు అధ్యాయం మూడు నుండి నాలుగవ వచ్చిన వరకు ఎర్రని గుర్రం మీద కూర్చున్న ఒకడు యుద్ధం చేస్తున్నట్లుగా చూ చూపించాడు ప్రకటన గంధం ఇరవై నాలుగు అధ్యాయం వచ్చిన మొదటి భాగంలో కరువుని గురించి ప్రమణేశ్వకరిస్తూ చెప్పి మత్త ప్రకటన గంధం ఆరు అధ్యాయం ఐదు నుండి వచ్చిన వరకు ఈ నల్లని గుర్రము అనే దాన్ని కరువులుగా చూపించాడు ఇప్పుడు మత్తై స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం ఏడవ వచనం రెండవ భాగం నుండి ఎనిమిదవ వచనం వరకు మరణాన్ని గురించి ప్రమేశ్వరి చెప్పి ప్రకటన అధ్యాయం ఏడు నుండి ఎనిమిదవ వచనం వరకు లేఖని భాగంలో పాండు వర్ణము కలిగినటువంటి గుర్రం మీద కూర్చున్న ఒకడు ఏ విధంగా మరణాన్ని సృష్టిస్తున్నాడో దాన్ని చెప్పాడు మతై స్వార్థి ఇరవై నాలుగు అధ్యాయం అత సాక్షుల గురించి ప్రమణేశ్వరి చెప్పి ప్రకటన ఆరవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాల్లో బలిపీఠం కింద ఉన్న వధించబడిన వారి ఆత్మను తన దాసానికి ప్రమణేశ్వర క్రీస్తు చూపించాడు కాబట్టి ఈ విధంగా ధాన్యల గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు మతైస్ స్వార్థి ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు నుండి పదమూడు ప్రగంటి గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచ్చిన వరకు తర్వాత ఇక కొనసాగి పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు లేఖన భాగంలో అన్ని కూడా ప్రమణేశ్వర క్రీస్తు రాఖండ గురించి చెప్తున్నాయి ఈ మూడు భాగాలను దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మత్సవారి తిరువై నాలుగు అధ్యాయం ప్రకటన ఆరు నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం స్పష్టంగా చదివి వారిని జానిస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన కొత్త విషయాలు మనకు అర్థం కావు ఈ వర్ధమానం వినేటప్పుడు మనం తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథమును మనం ముందుంచుకొని లేఖనాలు చెప్పేటప్పుడు వాటిని తీసుకొని చదివి ఆ తర్వాత వింటూ అర్థం చేసుకుంటే మనం గ్రహించుకోవచ్చు ఇప్పుడు మత్తవార్త ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచంలో ప్రవణేశ్వరుకు చెప్పినటువంటి ఈ ప్రవచనాత్మకమైన సత్యంలో మనము టగన్ గ్రంథం ఏడో అధ్యాయంలోనికి ప్రవేశించాలి మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచంలో మరియు ఈ రాజ్య స్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంది అంతటను ప్రకటించబడును అటు తర్వాత అంతం వచ్చును రాజ్యస్వార్థ లోకమంది అంతటా మనుషులకి అందరికీ నేను రాజ్యస్వార్తను యేసుక్రీస్తు ప్రభుణామున వినలేదు అనకుండా ప్రకటన చేయబడాలి బహుశా ఇప్పుడు లోకమందట ప్రకటన చేసి చేయబడి ఉండకపోవచ్చు అందులో మిత్రమే ఏడేళ్ళ శ్రమల కాలంలో ఈ విధంగా సంపూర్తి అయిన తర్వాత అంతం వచ్చునని ప్రమణేశ్వర క్రిస్తూ మొత్తం ఇరవై నాలుగు పద్నాలుగులో చెప్పాడు దాన్ని మనం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం ఏ విధంగా సరిపడుతుందో చూడాలి ఈ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో లక్షా నలభై నాలుగు వేల మంది ముద్రించబడి ఉన్నారు ఈ విధంగా ఈ లక్ష్యాన్ని నాలుగు వేల మంది ముద్రించబడి ఈ రక్షణ పొందిన తర్వాత వారి ద్వారా స్వార్థ వ్యాపకమును దేవుడు చేయగలిగి అంటే వారిని స్వార్థ వ్యాపకానికి వాడుకొని తత్ఫలితముగా ఒక లెక్కించలేనటువంటి సైన్యాన్ని కింద ఏడు అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచ్చిన వరకు రక్షించుకొని వారందరినీ కూడా తన సన్నిధిలో ఉంచుకొని విన్నట్టుగా మనం ఏడు అధ్యాయంలో చూడగలుగుతున్నాం ప్రకండ్ గ్రంథం ఏడు అధ్యాయంలో రెండు భాగాలు ఉన్నాయి ఈ రెండు భాగాలు ఒకటి యూదులు రెండవది అనిలు యూదులైన లక్షణ ద్వారా అనులైన లెక్కించలేని ఈ సైన్యం రక్షించబడినట్లుగా తదుపరి మన ధ్యానం అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో చిన్న వరకు ఉన్న ఈ దైవగ్రతతో కూడిన నాలుగు ముద్దలను విప్పినప్పుడు భూమి మీద సంభవించినటువంటి ఈ పరిస్థితులకు ప్రతిస్పందనగా పరలోకంలో భూలోకంలో ఏ విధంగా జవాబు వస్తున్నది అనే దానికి మనము ప్రకటన అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వరకు పన్నెండు నుండి పదిహేడు వరకు చూడగలిగాం తొమ్మిది నుండి పదకొండు వరకు పరలోకంలో స్పందించిన విధం ఏమిటో అది వధించబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద ఉండి మా నిమిత్తము తీర్పు తీర్చము రగణిగ్రంథం ఆరు అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచ్చిన వరకు భూలోకం నుండి స్పందించిన విధమును వారు భూలోకములో ఉన్నవారు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పర్వతాలతో కొండలతో మళ్ళీ కప్పుము అంటున్నారు కానీ ఆ విధంగా ఉగ్రత కలిగినటువంటి దేవుని ఎద్దుకొచ్చి మారు మనసు పొందిన వారు కారు ఇటుగా వారికి ప్రభును దూషించడం తప్పితే వారు ప్రభువుకు విధేయత చూపినట్లుగా మనం ఎక్కడా చూడలేము దానికి ప్రకటన ఆరు అధ్యాయం పదహారు అధ్యాయం తొమ్మిదవ వచనంలో పదకొండవ వచనంలో ఉన్నది ఏమంటే వారు దేవుని నామమును దూషించరు కానీ ఆయన్ను మహిమపరిచినట్లు మారు మనసు పొందలేదు అనే విషయాన్ని ప్రకటన పదహారు తొమ్మిదిలో పదకొండులో రెండు స్థలాలు చూస్తున్నాం అంటే మీ దేవునికి ఉగ్రత సహా కఠినమైన మనసు గల వారిని మార్చలేకపోగా దేవుణ్ణి దూషించడం చేస్తున్నది కాబట్టి కఠినమైన మనస్సు అనేది ఎంతో భయంకరమైనది అందులో మొత్తమే మనం ఎప్పుడు మాటకు వెంటనే లోబడి విధేత చూపించే మనస్సు కనుగొనడమే ఆశీర్వాదం ఆరంభం నుండి అనగా ఆది కాలం పన్నెండవ అధ్యాయం ఒకటో చంలో మొట్టమొదటి అబ్రహాము హెబ్రి పదకొండో అధ్యాయం ఎనిమిదోత్సవం ప్రకారం విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ మాటకు లోబడి బయలువెళ్ళెను అనిట మనం చూడగలం అబ్రహం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని అంటే విశ్వాసము లోబడుట అంటే విధేయత విశ్వాసము విధేయత అనేది కలిసి పనిచైనవి నా విశ్వాసం ఉంది విధేయత లేదు అనడానికి లేదు విధేయత ఉంది విశ్వాసం లేదు అనడానికి లేదు విశ్వాసం ఉన్న వ్యక్తికి విధేయత ఉండి తీరుతుంది విధేయత ఉన్న వ్యక్తికి విశ్వాసం ఉండి ఉండాలి ఒకటే మాటకు విధేయత చూపడం అది మెత్తని హృదయం ఒకటి రెండు మూడు అనేక పర్యాలు చెప్పించుకోవటం అనేది సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చి ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును ఇది సామెతలు ఇరవై తొమ్మిది ఒకటిలో ఉన్నది సామెతలు ఇరవై తొమ్మిది ఒకటిలో ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు ఒకే ఒక పర్యాయం గద్దెంపుకి లోబడట ఒకటే ఒక పర్యాయం మాటకు విధేత చూపుట అది ఆశీర్వాదం అలా కాకపోతే అలాంటి వారు దేవుని యొక్క భయంకరమైన ఆ తీక్షణమైన ఉగ్రతలో కూడా వారు మారు మనసు పొందరు కాగా వారు దేవుణ్ణి దూషించడం చెప్తే ఇక వారికి ఆశీర్వాదం ఉండదు అనే విషయం మనం ప్రకటన ఒకటో ఆరు అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేడు వచనం వరకు చూడగలిగాం అయితే మనం ఇక చూడవలసింది ఏమిటంటే ప్రకటన ఏడవ అధ్యాయంలో ఈ భయంకరమైనటువంటి ఉగ్రతలో సహా దేవుని యొక్క విమోచన కార్యం ఏ విధంగా కొనసాగుతున్నదో ఆరంభం నుండి ఆది కాండంలో ఆదాము చూపినటువంటి విధేయత ద్వారా లోకములో భయంకరమైన మరణం ప్రవేశించినప్పటికీ దేవుడు అంతటితో వదిలిపెట్టలేదు ఆదామునికి పుట్టినటువంటి మొదటికు మొదటి కుమారుడు కయ్యిను శాపగ్రస్తుడై వెళ్ళిపోయినప్పటికీ ఆదామునికి పుట్టిన రెండవ కుమారుడు చిన్నవాడు హేవీలు కయ్యిని ద్వారా సంపబడినప్పటికీ హస్తాక్షి అయినప్పటికని ఇక దేవుడు మానవ చరిత్రను అంతటితో ఆపకుండా ఆదాము నుండి దేవుని దేవున్నామన నామమున ప్రార్థించే వ్యక్తిని తీసుకొచ్చాడు ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై ఐదోచుమ నుండి ఆదా మరలా తన భార్య కూడినప్పుడు ఆమె కుమారుని కాని కయ్యిను చంపిన హేమేను ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమి నియమించని అతనికి సేతు అని పేరు పెట్టాను మరియు సేతున కూడా కుమారుడు పుట్టను అతనికి ఎనోష్ అని పేరు పెట్టాను అప్పుడు నామున ప్రార్థన చేయుట రభవాయను కాబట్టి సేతు అని ఈ పేరు సెమిటిక్ వంశావళిని అబ్రహముని తీసుకొచ్చినట్లుగా హెబెరును హెబ్రియుడు అనే పదముగా మార్చబడినట్లుగా ఈ విధంగా దేవుడు తనను కూర్చున్న సాక్ష్యం విమోచన కార్యాన్ని ఆరంభం నుండి జరిగించి దాన్ని కొనసాగించచ్చు ఆ ఉగ్రత ఏడేళ్ళ శ్రమల కాలంలో సహా దాన్ని జరిగించి సమాప్తం చేసినట్లుగా చూడగలుగుతున్నాము అందుకోసమే దేవుడు ఒక కార్యాన్ని ఆరంభిస్తే దాన్ని కొనసాగించి తప్పకుండా సమాప్తం చేసేవాడు అనే ఒక నిరీక్షణ దేవుని ప్రజలైన వారు ఉండట ఎంతో అవశ్యమైనది ఫిలిపి ఒకటి అధ్యాయం ఆరోచనలో పౌలి ఈ విషయాన్ని చెప్తున్నాడు చూడండి ఫిలిపి ఒకటవ అధ్యాయం మూడార వచనాలు మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాల్పన్న చూసి మీరు ఈ సత్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించను అని దాన్ని సమాప్తం చేయను అని కూడా నమ్ముతున్నా అన్నట్లుగా ఉండదు ప్రభు మన జీవితంలో కార్యాన్ని ఆరంభించాడు దాన్ని కొనసాగించేవాడు దాన్ని సమాప్తం చేసేవాడు కూడా అని మనం ఈ ప్రకటన ఏడవ అధ్యాయం ఒకటి నుండి పదిహేడవ వచనంలో దేవుని యొక్క విమోచన కార్యాన్ని బట్టి మనం గ్రహించుకోవచ్చు ఈ అధ్యాయంలో రెండు వర్గాలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం అది ప్రకటన ఏడవ అధ్యాయము నుండి ఎనిమిదవ వచ్చిన వరకు యూదుల్లో నుండి తీయబడిన ఒక్క లక్ష నలభై నాలుగు వేల మంది వీరందరూ యూదులే రక్షణ పొంది ఉన్నారు ఇక ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచ్చిన వరకు భూమి మీద ఉండినటువంటి లెక్కించలేని ఒక సమూహం అన్యులుగా ఉన్నవారు ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ద్వారా రక్షణ పొంది జగల దేవుని సన్నిధిలో పరలోకములో ఉన్నట్లుగా మనకు తేటగా కనబడుతుంది ఇప్పుడు మనం న్యాయబద్ధంగా గమనిస్తే ఈ ప్రకారంగా యూత్ లేని వారు లక్షా నలభై నాలుగు వేల మంది శ్రమల కాలంలో రక్షించబడుతురని వారి ద్వారా లెక్కించలేని సైన్యం లేక సమూహం రక్షణ పొంది ప్రభు సన్నిధిలో ఉండనే ఉన్నారు అనే దానికి లేఖనాల్లో మనం ఎక్కడా చూడలేము కానీ ఇది మతయ్య స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చి ప్రభు ఈ చెప్పినట్లుగా ఈ రాజ్య స్వార్థ సర్వలోకంలో మనుషులందరికీ తెలియపరచబడాలి అని చెప్పిన మాట మనకు ఆధారమైంది ప్రపంచవ్యాప్తంగా ఆ శ్రమల దినాల్లో రాజ్య వార్త మనుషులందరికీ తెలియపరచబడాలి అంటే అలా తెలియపరిచేవారు ఉండాలి కదా మనకు రోమపత్రిక పదివాధ్యాయంలో పౌలు అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రోమపత్రిక పదివాధ్యాయం పద్నాలుగు వచ్చినం వారు విశ్వసించని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వాని ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించి వాడు పంపబడకుండా వాడు ఎట్లు ప్రకటించబడదురు కాబట్టి ప్రకటించేవారు కావాలి ఎవరి ప్రకటించేవారు అంటే ముద్రించబడిన లక్ష్యాన్ని ఉంది తప్ప మరి ఇంకెవరు ఆ శ్రమల కాలంలో ఉండరు ఎందుకనగా సంఘం అనే దేవుని ప్రజలు ఈ శ్రమల కంటే ముందే ఆకాశ మండలానికి ఎత్తబడవలసి ఉన్నది అని మనం ధ్యానించుకున్నాం సరే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదవ వచనం వరకు ముద్రించబడినటువంటి యూధుల గురించి మనం చూడాలి మొట్టమొదటిగా ఈ ప్రయత్నం క్రిందం అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనం గమనించేది ఏమిటంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి సైన్యం లేక శక్తులుగా ఉన్న గాలి నీరు అగ్నికి దూతలు ఏ విధంగా ఏకీపించి వాటి మీద అధికారం కలిగి ఉన్నారో దేవుని ద్వారా దాన్ని మనం చూడాలి ప్రకటన ఏడవ అధ్యాయం ఒకటవ వచనంలో గాలి వీచ కొనినట్లు దాన్ని ఆపడానికి దూతలకు దేవుడు అధికారం ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం పద్నాలుగు అధ్యాయం అనగా ప్రకటన పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మరి యొక్క దూత బలిపీఠం నుండి వచ్చను ఇతడు అగ్ని మీద అధికారమునందినవాడు అని చెయ్యగలుగుతున్నాం ప్రకటన పదహారు అధ్యాయం ఆరో వచనంలో దీనికి వారు పాత్రులే నీవు ఇలాగూ తీర్పు తీర్చదువు గనుక నీవు న్యాయవంతుడని జలముల దేవదూత చెప్పగా వింటిని అంటే అర్థం ఏమిటి జలముల దేవదే అనగా జలముల మీద అధికారం ఇక్కడ ప్రకటన పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో తగిన పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చి అగ్ని మీద అధికారం తగిన ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో గాలి మీద అధికారం ప్రకృతి శక్తుల మీద దేవుడు కలిగినటువంటి ఒక అధికారం ఇచ్చి దూతల ద్వారా ఏ రీతిగా పని జరిగిస్తున్నాడో దాన్ని మనం చూడగలుగుతున్నాం ఇక రెండవ విషయం దేవుడు ప్రకృతిని ఆవత్తును తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు అనేది రెండే విషయం చూస్తున్నాం ఇదేమిటంటే తుఫానుకు ముందు వచ్చే ఒక ఉపశమనం గాలి వేచకుండా ప్రశాంతంగా ఉండే విషయాన్ని చూస్తున్నాం ఇది భూమి యొక్క నాలుగు దిక్కుల అని వ్రాయపడింది ఇది ఏమి అశాస్త్రీయమైనది కాక ఇది శాస్త్రీయమైనదే ఎందుకంటే భూమికి నాలుగు దిక్కులు ఉన్నాయి అనేది స్పష్టమే చుసుకరుతన దేవుడు తన ప్రజలను పిలిచేటప్పుడు భూమి యొక్క నాలుగు దిక్కుల నుండి పిలుస్తానని కూడా చెప్పవచ్చాడు ఏషియా పదకొండు అధ్యాయం వచనంలో జనములను పిలుచటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును భ్రష్టులైపోయిన పోగు చేయను భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును కాబట్టి నాలుగు దిక్కులు అనేది కూడా శాస్త్రీయమైనదిగానే కనబడుచున్నది ఇక మనము ముద్రించట అనే విషయాన్ని చూడాలి లేఖనాల్లో ముద్రించటము అనేది ఒక యాజమాన్యపు అధికారాన్ని చూపిస్తున్నది రెండవది భద్రతను చూపిస్తున్నది ఎందుకంటే బైబిల్లో యపస్ పత్రిక ఒకటవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాల్లో ప్రభుణేశ్వర క్రీస్తు ద్వారా రక్షణ పొందినవారు వారు రక్షణ పొంది ఉన్నారు ఇక తప్పకుండా వారి నిరీక్షణలో వారు ప్రవేశించదరు అనే దానికి రుజువుగా ప్రగ ఏ ఒకటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునంత విశ్వాసముంచి వాక్ ధ్యానం చేయబడిన ఆత్మచేతం ముద్రించబడుతురి దేవుని మహిమ కీర్తి కలిగటకాయ ఆయన సంపాదించుకొని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకారముగా ఉన్నాడు ఆత్మ యొక్క ముద్ర అనేది ఎంత స్పష్టంగా మనము దేవుని సొంతమని దేవుని సొత్తు అని ఆత్మ ముద్ర ద్వారా మనం ఏ విధంగా పదిలముగా భద్రంగా ఉన్నాము అని రుజువు చేయబట్టి మనం చూస్తున్నాం ఇది ఎలా ఉందంటే మనం రక్షించబడి భద్రముగా ఉండి ఒక దినమున ప్రభు తనతో మనలో ఉంచుకొనను అనే దానికి ఒక అభయం లేక గ్యారంటీగా ఉంది ఇక లక్ష నలభై నాలుగు వేల మంది సంగతి చూడాలి ప్రకటన పద్నాలుగు ఒకటిలో వారి నొసల్ల ఎందు యేసుక్రీస్తు నామము తండ్రి నామము లిఖించబడినట్లుగా మనము చదివి గ్రహించుకోవచ్చు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోని పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును అంటే ఏసుక్రీస్తు నామమును ఆయన తండ్రి నామమును నొసల్ ఎందు లిఖించబడి ఉన్న నూట నలవది నాలుగు వేల మంది అంటే లక్షా నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేరి అని వాక్యాన్ని చూస్తున్నాను అంటే అర్థం ఏమిటి దీనికి వ్యతిరేకముగా క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు చూడండి స్వార్థ ప్రకటన గ్రంథం ఆరు పదమూడు అధ్యాయం నుండి ప్రగణ పదమూడు అధ్యాయం నుండి కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనుకులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నేను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్యను ఏనుగలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేస్తున్నది కాబట్టి ఈ మృగమును వెంబడించేవారు తప్పనిసరిగా ఆ మృగము యొక్క పేరు గాని సంఖ్య కానీ వేయించుకోవాలి ఇక్కడేమో దేవుడు లక్ష లక్షాన్నర నాలుగు వేల మందికి ముద్ర వేయించాడు ముద్ర అనేది ఎంత ప్రాముఖ్యమైందో చూడండి ఇప్పుడు ఈ విధంగా లక్షాన్నరవై మందిని ప్రభు తన ప్రజలకు ముద్రిస్తుంటే క్రీస్తు విరోధి మృగము యొక్క పేరు లేక సంఖ్యను క్రీస్తు విరోధిని వెంబడించే వారి చేతి మీద కానీ మరొక స్థలం మీద కానీ ముద్రించటం అని చూడగలుగుతున్నాం ఇక్కడ ప్రకటన పదమూడు పదిహేడు పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిములు కూడా వారి భార సంబంధమైన పొగ యుగయుగులు లేచును ఆ క్రూరముఖమును కానీ దాని పద్మకు కానీ నమస్కారం చేయవారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకున్న ఎడల అని వ్రాయబడినట్టుగా వేయించుకున్నారు అని అర్థం వేస్తున్నది ఇక ప్రకటన పదారో రెండో విషయంలో కూడా అంతటా మొదటిదూత వెలుపలికి వచ్చే తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరంగు యొక్క ముద్రగల వారికి దాని పెట్టుకొని నమస్కారం చేయువారికి అంటే ముద్ర వేయించుకొని నమస్కారం చేస్తున్నారు చేశారు అని అర్థం ఇస్తున్నది ప్రకటన పంతొమ్మిది ఇరవైలో కూడా మనం ఈ వాక్యం ఇదే విషయాన్ని గమనించగలం పరలోకమా పరిశుద్ధులారా అపస్తులారా ప్రవక్తులారా దాని గురించి ఆనందించుడు ఏలేనిగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పంతొమ్మిది ఇరవై ప్రకటన పంతొమ్మిది ఇరవై అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగ ఆ మృగపు ప్రతిభకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి అర్థం అర్థమేంటి ఆ మృగము నమస్కరించి ఆ మృగం యొక్క పేరు ముద్రించుకున్నారు అని అర్థం ఇస్తున్నది కాబట్టి తీర్పు కాలంలో కూడా దేవునికి వ్యతిరేకంగా సైతాను లేక అపవాది క్రీస్తు విరోధి రూపమున ఒక మృగము యొక్క రూపమున ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ప్రభు ఏర్పరచుకున్న తన ప్రజలకు ముద్ర వేస్తున్నాడు వారి ద్వారా రక్షణ కార్యం కొనసాగిస్తున్నాడు అపవాది క్రీస్తు విరోధి రూపంలో దేవునికి వ్యతిరేకంగా జనాలను తన స్వాతంత్రం పంచుకొని తన పేరు ముద్రించుకునేటట్లు చేసుకొని శ్రమల కాలంలో సహా మారుమరసి పొందకుండా ఆ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే జరగకపోగా క్రీస్తును దేవుణ్ణి దూషిస్తున్నారు ఇది కొనసాగుతూనే ఉన్నది ఇక మనం భూమికి సముద్రానికి దేవునిక తీర్పుల ద్వారా వచ్చే హాని నుండి ఈ ముద్రించబడిన యూదులు ఏ విధంగా తప్పించుకుంటున్నారో దాన్ని మనం ప్రకటన ఏడవ అధ్యాయం రెండవ వచనంలో చూడాలి ఏమని వ్రాయబడింది మరియు సజీవుడు దేవుని ముద్ర గల వేరుక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చడం చూచితని భూమికిని సముద్రం అనుకున్న హాని కలగచేయుటకై అధికారముడిందిన ఆ నలుగు దూతలు అంటే అర్థం ఏమిటి ఈ భూమికి సముద్రానికి హాని కాబడుతున్నది ఎందుకంటే ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయం ఒకటవ శలో అంతటి నేను నూతన ఆకాశము నూతన భూమిని సూచితని మొదటి ఆకాశము భూమి గతించను సముద్రం ఇకను లేదు అంటే అర్థం ఈ భూమి ఆకాశము హాని చేయబడి ఇది పూర్తిగా తీసివేయబడేటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నది ఇలాంటి పరిస్థితుల్లో సహా లక్ష నలభై నాలుగు మంది యూతులు ఈ హాని నుండి తప్పించబడి వారు రక్షణ పొందుతున్నారు అంతేకాకుండా ఒక లక్ష నలభై నాలుగు మంది యూతులు ఈ ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఏడు బోరల ద్వారా వచ్చి తీర్పుగా తప్పించబడుతున్నారు ప్రకటన ఎనిమిది ఆధ్యాయిక రెండు వచనాలు ఆయన ఏడు మధ్యను ఇప్పినప్పుడు పరలోక ముందు ఇంచుమించు వారి గంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దేవతలను చూచి తిని వారికి ఏడు బోరలు ఇవ్వబడేను ఇక ఏడు బొర్రలు తర్వాత ఏడు పాత్రలు తీర్పు ఉగ్రత ఏ విధంగా రాను రాను హెచ్చించబడుతున్నదో దీని కూడా ఈ లక్ష నాలుగు నాలుగు వేల మంది తప్పించబడి నామానికి మహిమ కలుగుటకై వారు ఆయన పనిలో ఏ విధంగా ఉపయోగించబడిరో దాన్ని మనం చూస్తున్నాం ఆశ్చర్యకరమైనటువంటి ఈ విషయం దేవుడు అన్నియుగాల్లో తన కొరకైన శేషాన్ని తన పని కోసమే ఏ విధంగా ఉంచుకున్నాడో దాన్ని రోమా పదకొండవ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు రోమా పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన అలాగుననే ఇప్పటి అప్పటి కాలం ముందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేష మిగిలి ఉన్నది ఎప్పటి కాలం అంటే దానికి ముందు ఏలియాకాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఏలియాకాలంలో మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయంలో ఏలియా ప్రభుతో ఏమంటున్నాడు ప్రభు ఏలియా నువ్వు ఎక్కడ ఏం చేయుచున్నావు అని అడిగిన ప్రశ్నకు మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ నుండి ఆ చెట ఉన్న ఒక గుహలో బ చేరి బస చేశాను అతనికి ప్రత్యక్షమై ఏలియా ఈ చెట నువ్వు ఏమి చేయుచున్నావు అని ప్రభు అతని అడుగుగా అతడు ప్రభుతో అంటున్నాడు ఇజ్రాయెల్ వారిని నిబంధనలు త్రోసి వేసి బలిపెట పడగొట్టిని ప్రవక్తను ఖడ్గము చేత అతము చేసరి సైన్యములకు అతిపతియు దేవుడు యహో ఒకరుకు మహారోషము గలవాడున్నాయి నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం పద్మడోషముడి కూడా ఏలియా దాని విని తన దుప్పటితో ముఖంపు కప్పుకొని బయలుదేరి గుహవాకి నిలిచాను అంతలో ఏలియా ఈసారి నువ్వేం చేస్తున్నావు అని ఒకడు పలికిన స్వరం లేక మాట అతనికి వినబడెను అందుకు హెలియా ఇజ్రాయెల్ వారిని ఇబ్బందులు త్రోసి వేసి నీ బలిపీఠం పడగొట్టి నీ ప్రవక్తను ఖడ్గం చేత అతం చేసిరి సైన్యులకు అధిపతి దేవుడులకు యహో ఒకరుకు మహారోష గల వాడు నేను ఒకరిని మాత్రమే మిగిలి ఉన్నాను అని చెప్తున్నాడు అయితే దానికి ప్రతిగా ప్రభు జవాబు పద్దెనిమిది వచ్చి ఏముంది అయినను ఇజ్రాయల్ వారిలో బయలుకు బయలుకు మోకాలు ఉన్న కొయ్యూ నోటితో ముద్దు పెట్టుకుని కొయ్యు ఉండు ఏడు వేల మంది ఇంకా నాకు మిగిలి ఉన్నారు అన్న ఈ విషయాన్నే దేవుని సేవకులైన పౌలు రోమపత్రిక పదకొండు అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే ప్రభువు తన పని కోసమై తన పని ద్వారా తను భయమరచుకుంటుకై అన్ని కాలాల్లో శేషాన్ని మిగిల్చుకొని ఉన్నాడు అని రోమ పదకొండు అధ్యాయం రెండవ నుండి తాను ముందరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు ఏలియానికి వచ్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ఎదుకరా ప్రభు వారిని ప్రవక్తను చంపిరిని బలిపీఠను పడగొట్టిరి నేను ఒకన్నే మిగిలి ఉన్నాను నా ప్రాణం తీస్తున్నారు అని ఇజ్రాయల్ విరోధముగా దేవుని అతడు వాదిస్తున్నాడు అయితే దేవుక్తి అతనితో ఏం చెప్తున్నది బయలుకు మోకాళ్ళ నుండి ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అని చెప్తున్నది ఆ విధంగానే శ్రమకాలంలో సహా ఏడేళ్ళ ఉగ్రత తీర్పు కాలంలో సహా దేవుడు లక్షా నాలుగు వేల మందిని తన పని కోసమై మతయి స్వార్థ ఇరవై నాలుగు పద్నాలుగు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మనుషులందరికీ స్వార్థ వ్యాపింపజేయటు కోసమై శేషంగా శ్రమకాలాల్లో కూడా ఉంచుకొని ఉన్నారు చూడండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం రమ పదకొండు ముప్పై మూడు ప్రకారం దాన్ని మనం ఇది ఇంతయని అంచనా వేయలేము దాన్ని పూర్తిగా గ్రహించుకొనలేము గనక ఇప్పుడు మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే ఈ దినాల్లో కూడా దేవుడు తన పని ద్వారా తను మహిమపరచుకోవడం కొరకై ప్రభుని క్రీస్తులు సహా ఈ లోకంలోనికి పని ద్వారా తను మహిమపరచుకోవడం పంపించినట్లుగా యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం నాలుగో ఉచంలో చూస్తున్నాం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచని అంటే కనబడినటువంటి అదృశ్యమైన దేవుణ్ణి ఈ లోకంలో మహిమపరిచే పద్ధతి ఏమిటంటే ఆయన అప్పగించిన పని ద్వారానే ఆయన అప్పగించిన పనిని మనం చేయటం ద్వారానే కనబడిన దేవుని యొక్క నామం కనబడిన దేవుడు ఏ నామమున ఈ లోకంలో మహిమపరచబడుతున్నాడు అని అర్థం వ్యవహార స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చంలో ప్రముని సమరేపట్నానికి భోజనానికి వెళ్ళి భోజనం తీసుకుని వచ్చి బోధ కూడా భోజనం తిను అని చెప్పిన శిష్యులతో చూడండి అంటే నాలుగు ముప్పై నాలుగులో ఏసు వారిని చూసి నన్ను పంపిణీ చిత్రం నెరవేర్చటో ఆయన పని తుదముట్టుంచటో నాకు ఆహారమై ఉన్నది అని చెప్పగలిగాను వారికి అర్థం కావట్లేదు ప్రభు నీ ఆహారం ఏమిటో ఎందుకంటే వారి ఆహారం ఏమో దేవుని వాక్యంలో ఫిలిప్ మూడు అధ్యాయం పంతొమ్మిదో చునట్లు నాశనమే వారెంతమో వారికి కరిపే వారికి దేవుడు అన్న విధమున శిష్యులకేమో ఏమో కడుపే వారికి భోజనం కడుపు భోజనమే భోజనం కానీ ఈ కలిగి ఉన్నటువంటి భోజనానికి గురించిన ఆత్మమైన గ్రహింపులోనికి అప్పటికింకా రాలేదు అపస్సులు కాబట్టి రెండవ అధ్యాయం ఒకటి నుండి ఐదవ వచ్చిన వరకు పరిశుద్ధ ఆత్మస్వాప్యం పొందిన తర్వాత వారికి వ్యూహాన్ స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవచంలోని ఆత్మ సంబంధమైన భోజనం ఏమిటో అనుభవంలోనికి రాగలిగి అట్టి భోజనం అనే దేవుని పని కోసమయ్యే వారి లోకంలో తమ ప్రాణాన్ని ప్రభు కోసమే అర్పించట్లు ఫిలిపి రెండవ అధ్యాయం పది ఏడు వచ్చిన ప్రకారం పౌలు సంతోషించినట్లు వారు సంతోషించగలిగారు ప్రభుని సుఖిస్తు భూమి మీద ఉండగా పన్నెండేళ్ల వయసులో ఎరుసులంలో బోధకుతో కలిసి దేవాలయంలో మాట్లాడుకుంటుంటే తన తల్లి అయిన మరియా భర్త ఇరుశలిం నుండి పసకా పండుగ అయిన తర్వాత వెళ్ళిపోయి తిరిగి వచ్చి ప్రభు శుక్రీష్ వారి మధ్య సంభాషిస్తుంటే చూసి ఆశ్చర్యపడి లూకాస్ స్వార్త రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవచంలో ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడు మామని ఎందుకు ఇలాగూ చేసేదివి ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెదకచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదకచుంటరి నేను నా తండ్రి ఇంటిలోని పనుల మీద ఉండవలనని మీరెరగరాకరిస్తూ ఈ లోకంలో ఎందుకు జీవించాడు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటో పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు ఒక పని మీద ఈ లోకంలో జీవిస్తున్నాడు అది ఏం పని అంటే తాను ఏర్పరచుకున్న పని కాదు తండ్రి నామానికి మహిమ కలిగించే ఒక పనిమిత్తమే ఈ లోకంలో ఉన్నాడు ఆ పని మీదనే ఉన్నాడు అదే భోజనం ఆహారం కలిగి ఉన్నాడు ఆ పని ద్వారానే ఆ పనిని సంపూర్తి చేయటం ద్వారానే తన పంపిన తండ్రిని మహిమపరచుట ఉద్దేశం కలిగి ఉన్నాడు యువన స్వార్థ ఐదు అధ్యాయం పదిహేడు విషయంలో ప్రమణీసుకు శూదులు చేయం చెప్తున్నాడు చూడండి అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయిచున్నాడు నేనును పని చేయిచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను మన ముందు ప్రశ్న ఏమిటంటే మనం ఎవరి పనిలో ఉన్నాము మనని లోకములను పంపించి కృప చేత రక్షించిన దేవుడు మనకు అప్పగించిన పని ఏమిటి అనేది మనం తెలుసుకొని ఉండాలి ఆ పని మనకు తెలిసి ఉండిన పక్షాన తప్పనిసరిగా మనం ఆ పని చేసినప్పుడే భోజనం తిన్నంత తృప్తి నీరు తాగినంత దాహం దిరిచే తృప్తిని మనము కలిగి ఉంటున్నాము ఆ పని ఏదో మనకు తెలియకపోతే ఆ పని చేస్తున్నామా లేదా అని గ్రహింపు లేకపోతే ఇక ఫిలిప్ మూడు పంతొమ్మిది వారి కడిపే వారికి దేవుడు అన్నట్లుగా మనము జీవించుచున్నామని అర్థం కానీ దేవుడు మాత్రం అన్ని యుగాల్లో తన కొరకై శేషాన్ని ఉంచుకొని ఉన్నాడు మొదట పంతొమ్మిది అధ్యాయంలో కాలువలు నేడు కూడా అంటే ప్రవీణేశ్వర్రీస్ భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రవీణేశ్వక్రిస్తు ఎంతో మంది వెంబడించినప్పటికీ యువన స్వార్థ ఆరు అరవై ఆరులో అప్పటి నుండి వారి ఆయన వెంబడించలేదు యువన స్వార్థ ఆరు అరవై ఆరులో మిగిలిన పన్నెండు గురించి ప్రవీణేశ్వక్రిస్తూ మీరు కూడా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారా ప్రశ్నకు జవాబుగా పేదరు ప్రభా ఎవరితో వెళిదము నీవే నిచ్చేవాడు దేవుని పరిశుద్ధులని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని పన్నెండు మంది నిలువగా ఒక్కడు ప్రమణేశ్వర క్రీస్తును ముప్పై విన్నకు అప్పగించే ద్రోహిముడిగా ఆ పదకొండు మంది ప్రమణేశ్వర క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వారు శేషం ఏ విధంగా అపస్థుల కాలంలో సంఘ ఆరంభముకులకు ఆ తర్వాత సంఘములు విస్తరింపచేయుటకు సంఘానికి ఈ అపస్థుల్లే పునాది వేసిన వారుగా సంఘానికి స్తంభాలుగా ప్రభు పనిమిత్తం ఎంతో మహిమొక్కరికి వాడబడ్డారు చూడండి శేషాన్ని ఉంచుకొని ఉన్నారు దేవుడు శివు కలిగి ఉన్న ఆ శేషంలో మనం ఉన్నామా ఏలియా దినాల్లో ప్రభు కలిగి ఉన్న ఏడు వేల మంది శేషం ప్రభణేశ్వీ దినాల్లో ప్రమణేశ్వస్తు కలిగి ఉన్న పదకొండు మంది శేషం నేడు దినాల్లో శేషం ఉన్నారు అలాంటివారు శ్రమకాలంలో దేవుడు తన పని కోసమై ఉంచుకున్న లక్ష మంది శేషం ఈ దినాల్లో కూడా ఉంటారు మనం అలాంటి శేషంలో ఉన్నామా అనేది మన ముందున్న ప్రశ్న మనం ఆ శేషంలో ఉన్నామనుకుంటే ప్రభు మనకు అప్పగించిన పని ఏమిటి మనము ఆ పనిని చేయగలుగుతున్నామా ఇదంతో ప్రాముఖ్యమైన విషయం ఆ పని ద్వారా ప్రభుకు మహిమ కలుగుతున్నదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం సరే ఇప్పుడు లక్షా నన వాళ్ళ యొక్క సంఖ్య ఏం చెప్తున్నదంటే అది సంపూర్ణతను సమాప్తమైనకును చెప్తున్నది ఎందుకంటే నూట నలభై నాలుగు అనేది పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు అవుతుంది ఒక పోలిక ఏమిటంటే రెండు పన్నెండు ఒక పన్నెండు ఇంటూ ఒక పన్నెండు ఇసుక నూట నలభై నాలుగు కాబట్టి పన్నెండు ఇజ్రాయల్ల పన్నెండు గోత్రాలు ఇంకొక పన్నెండు అపస్తుల్లో పన్నెండు ఈ అపస్థుల్లో పన్నెండు ఇజ్రాయెల్ గోత్రాలు పన్నెండు కలిపి పాత కొత్త పంతాలలో పరిశుద్ధుల యొక్క సముదాయాన్ని ఏ విధంగా దేవుడు సంపూర్తి లేక సమాప్తం చేయనే ఉన్నాడో చెప్తున్నది అనేది ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన ఇది సరి అయి ఉన్నప్పటికీ తగిన ఏడు ఆధ్యామికి రెండు వచనాల్లో నలభై వేలు మంది యూదులే అని వారి పన్నెండు గోత్రాల పేర్లు కూడా ఉన్నందునా ఇక తప్పనిసరిగా వారు యూదులే అని మనం భావించేదానికి ఆధారం ఉన్నది ఇప్పుడు ఒక యూదుడు తాను ఏ గోత్రానికి చెందినవాడో ప్రస్తుతం చెప్పలేకపోవచ్చు ఎందుకంటే రెండవ రాజులు పదిహేడు అధ్యాయం ఇరవై మూడవ ఉద్యమంలో క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో ఇజ్రాయల్ పది గోత్రాలు వారు అసూర్ దేశానికి చెరుగొని పోబడి వారికి వంశావళి పట్టిక పూర్తిగా ధ్వంసం అయిపోయినట్లు మనం చూడగలం రెండవదిగా రెండు గోత్రాలు వారి యూదులు బెన్యామీలు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరం నుండి ఆరు వందల ఐదో సంవత్సరం మధ్యకాలంలో బబులోనునకు నాకు నెబ్కే చూర చెరుగొని పోడపడి ఇక వారి వంశాలు పట్టి కూడా పాడైపోయి వారికి దొరకలేదని కూడా మనం గమనించవచ్చు కానీ దేవుడు మాత్రం ఆ పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాల యొక్క వివరాలు వారి పేర్లు సహా ఆయన జ్ఞాపకములు ఉన్నారు అనేది మనము గ్రహించుకోవాల్సిన విషయం ఎందుకంటే స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో భ్రమణేశ్వ్రీస్తు పేదరితో చెప్పాడు ఈ ప్రపంచ పునర్జన్మంలో మీరు సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించినందుకు పొందబోయే బహుమానం ఏమిటి అని ప్రభుణీ శ్రీ క్రీస్తు స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో చెప్తున్నాడు ఏ స్వార్థం ఇట్టెన్ను ప్రపంచ పునర్ జన్మవంతు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశ్రుడే ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆశలుడై ఇజ్రాలో పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చెదురు అని చెప్పుకొచ్చాడు దేవుని శివుడు పౌలు ఒక నేరం చేసిన వాడైనట్లు గొలుసులతో బంధించబడి ఇక ఎరుసలెంలో ఉన్నాడు అక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమంటున్నాడు అపస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం ఏడవ వచనం అగ్నిపురాజ సమక్షంలో చెప్తున్నటువంటి సాక్ష్యం మన పన్నెండు గోత్రాల వారు ఎడదక్కగా దివారాత్రములు దేవుని సేవించుచున్నారు అని చెప్తున్నాడు ఇక యాగో కూడా పత్రిక రాస్తూ ఎవరికి రాస్తున్నానని చెప్తున్నాడు యాగో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుని యొక్క యు ప్రభుని శుక్రీష్ యొక్క యు దాసు అయిన యాగోపు దేశములు ఎందుకు ఎందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రానిది అంటే అర్థమేమిటి ఒక యూదునికి తమ గోత్రము తర్వాత తమ పితుడు మీరు తెలియకపోవచ్చు కానీ దేవునికి మాత్రం పన్నెండు గోత్రాలు వారి గోత్రాలు ఇక పట్టి లేకపోయిన వారి పేర్లు సహా పగు తెలుసు అందుకోసమే ఆరంభంలోనే ప్రభు అబ్రామా అని పిలుస్తున్నాడు చూడండి ఆది కాన్న పదిహేను ఒకటిలో ఆ స్థలాల్లో ఆది కాన్న పదిహేడు ఒకటిలో అబ్రామా భయపడకము పేరుతో పిలుస్తున్నాడు జక్కయ్య నువ్వు త్వరగా దిగుము లూకా స్వార్థ పది పంతొమ్మిది ఆర్లు ప్రమణేశ్వర పేర్లతో సహా ఎరిగినవాడు మన తల్లి గర్భములు పడక మునుపేమలు నెరిగినవాడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని జ్ఞానం ఎదుట మనల్ని మనం మరుగుపరుచుకోలేము దాచుకోలేము అనేది కూడా అర్థం ఆదికంట మూడు అధ్యాయం ఆ రోజు నుండి ఆదామ వాళ్ళు దాక్కున్నారు దాక్కున్న వారిని చూస్తున్నాడు ప్రభువు ఆదామ ఎక్కడున్నావు అంటున్నాడు పేరుతో చెప్తున్నాడు కనుక ప్రభువుకు మరుగైన సిస్టం ఏది లేదని ఎబ్రి నాలుగో అధ్యాయం పదమూడోచంలో ఉన్నది యథార్థముగా మన జీవితాన్ని ఒక పుస్తకాన్ని పరిచినట్లుగా ప్రభు దగ్గర పరిచి ఉన్నది ఉన్నట్లుగా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవటం అది ఇంతేనా ఆశీర్వాదకరమైంది ప్రభువుకు మరుగై ఆయన కనబడకుండా మనం ఏమీ చేయలేమని మనం తెలుసుకున్న వారమై ఒకవేళ మనకు తెలియని ఏదైనా దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకులైన వారు హెచ్చరించినప్పుడు రెండు సమయంలో పన్నెండు అధ్యాయం ఒకటి నుండి కొన్ని వచనాల్లో తనకంటే చిన్నవారైనటువంటి నా తాని ఒక చిన్న ప్రవక్త సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి అయిన దావీదు నద్దుకు వచ్చి ఒక భయంకరమైనటువంటి అచ్చరికరపులో ఉపమానం ఇచ్చినప్పుడు దావీదు ఏ విధంగా సత్వృదయంతో అంగీకరించే విధేయుడే యథార్థమైన రీతిలో కీర్తన యాభైటో అధ్యాయం ప్రకారం తన పాపాన్ని ఘోరమైన పద్ధతిలో దేవునికి అంగీకారమైన పద్ధతిలో ఒప్పుకున్నాడు ప్రభుత్వ క్షమాపణ పొంది అపస్తుల కారం పదమూడు అధ్యాయం ఇరవై రెండవ ప్రకారం దేవుని హృదయానుసారుడుగా దేవుని చిత్తమత నెరవేర్చేవాడుగా ఆయన దేహాన్ని విడిచిపెట్టిపోయినటువంటి దాదాపు పదిహేను వందల సంవత్సరాల తర్వాత సాక్ష్యం పొంది ఉన్నాడు ఆ ప్రకారంగా మనము కూడా మన జీవితాన్ని యథార్థమైన రీతిలో ప్రభుగా అప్పగించుకోవాలి ఎందుకంటే రెండవ దినవృత్తాంతలు పదహారో అధ్యాయం తొమ్మిదవచం ప్రకారం తనరులో యథార్థ హృదయం గల వారిని బలపరిచటుక హోవా గణిత లోకమంతా సంచారము చేయించున్నది అని వ్రాయబడినది ఉన్నది కీడద ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవచంలో దేవుడిని హోవా సూర్యుడిని కీడముడే ఉన్నాడు ఆయన కృపయు గణితం అనుగ్రహించేవాడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఏమేలు చేయక మానడు అని వ్రాయబడినట్లుగా మనం యథార్థముగా మన జీవితాన్ని ఉన్నట్లుగా ప్రభుని సుఖిస్తు అప్పగించుకొని అది పాప పరిశుద్ధత అయినా మన బలహీనత పతల డోపములన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి యేసు ప్రభు ద్వారా క్షమాపణ పొంది ప్రతి అనుభవాన్ని ఒక నూతనమైన ఆరంభముగా కలిగి రెండు కొన్ని నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారం ముందుకు సాగిపోక ప్రభుత్సాహం చేక పరిశుభ్రమైన తండ్రి ధ్యానించుకున్న ఈ వాక్య పెలుగులో నన్ను మమ్మల్ని దీవించి మీరు అక్కడికే సిద్ధపడి అనేకున్న సిద్ధపడి పాత్రలుగా వాడుకోమని విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన ప్రార్థిస్తున్నాం తండ్రి అవును